దేశంలో అంబేద్కర్ వాదులమైన మనం, కాంగ్రెస్ వాదులమైన మనం అన్ని పోలీస్ స్టేషన్లలో కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయండి. ఎల్లుండి మా అనుబంధ విభాగాలకు, ముఖ్యంగా మా మహిళా కాంగ్రెస్ సోదరిమణులకు నా విజ్ఞప్తి, అన్ని ఎక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంటే అక్కడ, మండల కేంద్రాలే కాదు, ఎక్కడికక్కడ గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో, పట్టణాలలో ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నా ఆదివారం ఎల్లుండి పాలాభిషేకం చేయడం ద్వారా వాటికి పవిత్రమైన పూజ చేయాలి. అపవిత్రమైన మాటలు మాట్లాడిన కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే మా ఆడబిడ్డలు నడుం బిగించాలి. రాష్ట్రం మొత్తం నలుమూలల మా ఆడబిడ్డలు అందరూ ఎల్లుండి అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం చేసి దానికి పవిత్రమైన ఓ రోజుగా వాటిని చేయడం ద్వారా ముందుకెళ్ళాలి. మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మిత్రులందరికీ కూడా నా సూచన, ఈ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసేటప్పుడు మహిళలకే అవకాశం ఇవ్వండి. ఇక్కడ మేము మా గీతక్క నాయకత్వంలో మేమందరం ఇక్కడ చేస్తాం. గీతక్క సీతక్క ఇద్దరు కలిసి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాలాభిషేకం గీతక్క సీతక్క నాయకత్వంలో మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు గారు ఉంటారు, వీళ్ళందరూ ఇక్కడ అంటే మేమందరం ఎంపీలమైనా ఎమ్మెల్యేలమైనా సిఎల్పి నాయకుడు గారైనా ఎమ్మెల్సీ అయినా మా మహిళా సోదరిమణుల నేతృత్వంలో ఎల్లుండి క్షీరాభిషేకం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సోమవారం రోజు పార్లమెంట్లో అంబేద్కర్ గారు సాక్షిగా పార్లమెంటు సభ్యుల మేము మేడంతో రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పార్లమెంట్లో అంబేద్కర్ గారి ముందు నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో పార్లమెంట్ వేదికగా అక్కడ దీక్షలో కూర్చొని కేసీఆర్ తప్పుడు విధానాలను, తప్పుడు మాటల మీద సోమవారం రోజు మేము అక్కడ కార్యక్రమం తీసుకుంటాం. మిగతా భవిష్యత్తు కార్యక్రమాన్ని పొలిటికల్ అఫేర్స్ కమిటీలో పెద్దలు హనుమంతరావు గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, జానారెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమైన నాయకులందరితో చర్చించి చిన్నారెడ్డి గారు లాంటి ముఖ్య నాయకులు, సంపత్ కుమార్ వంశీ చంద్ర అందరితో చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఈ మూడు కార్యక్రమాలు రేపు మా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, ఎస్టీ డిపార్ట్మెంట్, ఎస్సీ డిపార్ట్మెంట్, ఇతర అనుబంధ విభాగాల అందరూ అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే కార్యక్రమం. ఎల్లుండి మా మహిళా కాంగ్రెస్ నేతృత్వంలో, నాయకత్వంలో మా మహిళా నాయకురాళ్ళందరూ రాష్ట్రం నలుమూలలో ఉండే అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం ద్వారా నిరసన తెలిపి కేసీఆర్ కు గుణపాఠం చెప్పడానికి మా ఆడపడుచుల నేతృత్వంలో కార్యక్రమం తీసుకుంటాం. సోమవారం రోజు పార్లమెంట్లో నిరసన తెలపడం ద్వారా జాతీయ స్థాయిలో కేసీఆర్ దుర్మార్గాలను ఎండగట్టి పార్లమెంట్లో ఏ అవకాశం వచ్చినా కేసీఆర్ మీద తీసుకోవాల్సిన నిర్దిష్టమైన చట్టపరమైన చర్యల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమాలతో పాటు మిగతా నాయకులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్న కేసీఆర్ గారికి, కేసీఆర్ గారు ఆలోచన చేయండి, ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రక్షణ కల్పించింది కాబట్టి 8 ఏళ్లలో మీరు ఇన్ని అరాచకాలు, దుర్మార్గాలు చేసినా నిన్ను బల్లాలతో పొడవకుండా రాళ్లతో కొట్టకుండా ఊరుకున్నాం. లేకపోతే నువ్వు చేసిన దుర్మార్గాలకు పిచ్చోన్ని కొట్టినట్టు రాళ్లతో కొట్టి కొట్టి తరిమి తరిమి తెలంగాణ పులిమేర్లు దాటే వరకు నిన్ను కొట్టుండేటోళ్ళం, చంపిండేటోళ్ళం. నిన్ను కొట్టకుండా చంపకుండా వదిలినాము అంటే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు నేర్పిన జ్ఞానం. ఒకవేళ నువ్వు అన్నట్టు నీ ఆలోచన తగ్గట్టు మోడీ గారి సూచన ప్రకారం ఆటవిక రాజ్యమే కావాలనుకుంటే ఆటవిక రాజ్యంలో మొట్టమొదట బల్లాలతో పొడిచేది నిన్నే. నువ్వు ఒకవేళ ఆటవిక రాజ్యం చూడాలనుకుంటే రాజ్యాంగాన్ని టచ్ చేసి చూడు, రాజ్యాంగ సవరణ గురించి మళ్ళీ మాట్లాడి చూడు. నిన్ను రాళ్లతో కొట్టకపోతే అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, నిన్ను రాళ్లతో కొట్టకపోతే చూడు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో నిన్నెవ్వడేం చేయలేడు ప్రగతి భవన్లో ఉంటా అని. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను ఒక పిలిపించిందంటే ప్రగతి భవన్లో ఇటుక ఇటుక పీక్కపోతారు మా కార్యకర్తలు. వస్తే ఒక్కొక్కడు ఒక ఇటుక పీక్కుంటే ప్రగతి భవన్ కాదు కదా. నీ ఒంటి మీద గుడ్డ కూడా ఉండవు,
నువ్వు అనుకుంటున్నావేమో, చుట్టూత ప్రహారీ గోడ ఉంది, కంచు కోట ఉంది, నన్ను కాపాడతారేమని. మేము అనుకుంటే ఇవేవి నిన్ను కాపాడలేవు. దయచేసి రెచ్చగొట్టకు తెలంగాణ యువతను. నీకు ఒకవేళ ఇది నచ్చకపోతే మా మిత్రుడు చెప్పినట్టు వదిలేసి ఊరు వదిలేసి పో. ఎక్కడన్నా ఓ అడవిలోకి ఓ అట్లా పడిపో. బ్యాంకాక్ హాంకాంగ్ పోతే గంజాయి దొరుకుతుంది, కావాల్సిన కొకేన్ దొరుకుతుంది. నువ్వు ఏ నశాలన్నా ఉండు, ఎండ్లనన్నా మునిగి సావు, లేకపోతే పోయి బంగాళాఖాతంలో దుంకు. నీకు తద్దినం చేస్తాం, దినం పెడతాం తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది, మా యువకులది. నువ్వు అనుకుంటున్నావేమో ఈ దేశం కొట్టుపోయింది, ఈ రాష్ట్రము యువకులను అణిచేసినా అని. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తి ఉన్నది, పోరాట పటిమ ఉన్నది. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ చాలు నీ కోటల్ని నేలమట్టం చేసి నిన్ను సమాధి చేయడానికి. యూనివర్సిటీలలో ఉన్న పిల్లలు నడుం బిగిస్తే చాలు నీ పతనానికి నాంది పలుకుతుంది. నీ ఆలోచనను మానుకో, దుర్మార్గమైన విధానాల నుంచి ఉపసంహరించుకో. ఇప్పటికైనా ఈ భారత జాతికి క్షమాపణ చెప్పు, నువ్వు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకో, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. ఏడ దొరికినా నీకు భర్త పూజ చేసేది ఖాయమని తెలియజేస్తూ, మీరందరు సిద్ధమా? భర్త పూజకు సిద్ధమా? అరవింద్ ఏమంటలేడు, సిద్ధమా? జై బీ. అందరు చేతులు పైకెత్తి పిడికిలు బిగించాలి సోదరా అందరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.